విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. గత కొద్ది రోజుల వరకు అర్పదడప కురిసిన వర్షాల వలన శీతాకాలం ముందుగానే మొదలైంది. ఈ నెల 10 వరకు 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ గడిచిన 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పెరిగిన మంచు చలి తీవ్రతతో పగటి ఉష్ణోగ్రతల్లో సైతం పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సిటీలో పోల్చుకుంటే మన్యంలో చాలా చలి ఉందని చాలా ఆనందంగా ఉందంటున్నారు పర్యాటకులు. కాశ్మీర్ లాంటి ఫీలింగ్ రాదు, కానీ ఇక్కడికి వచ్చేటంత ఫీలింగ్ వచ్చింది మాకు. పొగ మంచులు దగ్గర నుంచి వస్తుంది, ఒక ఆనందం మాకు. చూసిన కొలిది చూడాలనిపించే ప్రదర్శన ఇది. కాశ్మీర్లో వేలు వేలు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి, అదాడిది వందల ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చాం మేము. ఎంత ఆనందంగా వచ్చాం, చూడాలని మన నుండి వచ్చాము. నిన్న మొన్నటి వరకు 20 డిగ్రీలు పైగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు నేడు 8 డిగ్రీలు తక్కువగా నమోదవడంతో మన్యవాసులు దైనందిన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అయ్యప్ప మాల ధరించిన భక్తులు సైతం పడిపోతున్న ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టంగా కమ్మేసిన పొగమంచు కారణంగా పగటి వేళల్లో కూడా వాహనాలు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వస్తుందంటున్నారు. మన్యంలో అధిక శాతం చలి పెరగడంతో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే చలి పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, పెద్దలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చలి తీవ్రత నుండి చిన్నారులు కాపాడుకోవాలని, బయటకు తిరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రక్షణ దుస్తులు ధరించాలని వైద్యులు చూపిస్తున్నారు. అయితే మొత్తం మీద మన్యంలో చలి అధికంగా పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.